దాంతో పాటుగా హోంమంత్రి గారి పక్కన ఆట పెట్టండి. ఈయన పేరు లోకేష్ గారు, నారా లోకేష్ గారు నిన్న ఒక ట్వీట్ చేశాడు, జెడ్ ప్లస్ భద్రత ఉన్నా ఇంకా ఆ భద్రత అభద్రత ఎందుకు జగన్? జెడ్ ప్లస్ భద్రత ఉన్నా ఇంకా అభద్రత ఎందుకు జగన్? దాని ఏమంటే ఇప్పుడు జగన్కున్న భద్రత ఎంత అంటే జెడ్ ప్లస్ భద్రత, 58 మందితో సెక్యూరిటీ, 2 ఎస్కార్ట్ బృందాలు, 10 మంది సాయుధ గార్డులతో భద్రత, కాన్వాయ్లో 2 అత్యాధునిక ల్యాండ్ క్రూయిజులు, బుల్లెట్ ప్రూఫ్లు. చూడండి, ఆయన నిన్న ట్వీట్ చేశాడు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు కుమారులు మీరు, మంత్రివర్గంలో సభ్యులు మీరు, ఎందుకండి ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడతారు? ఇది ధర్మమేనా? లోకేష్ గారు, మీకు ఇంకా బుర్ర వికసించినట్టుగా అనిపిస్తుంది? నిక్కర్లు వేసుకుని గోలికాయలు ఆడుకునే పద్ధతుల్లో మీరు మాట్లాడుతున్నారు? ల్యాండ్ క్రూయిజర్ ఉన్నాయా? చూపించాయా బాబు? నాకు తెలియకూడదా లోకేష్ గారు, నారా లోకేష్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ల్యాండ్ క్రూయిజర్లు ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు. ల్యాండ్ క్రూయిజర్లు ఉన్నాయంట, మా ఎక్కడ కనపడలేదు, నిన్న మొన్న తిరిగాం. ల్యాండ్ క్రూయిజర్ ప్రభుత్వం సప్లై చేసిందా? బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉన్నాయా? కార్లు ఉన్నాయి, బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఎన్ని ఉన్నాయబ్బా? బుల్లెట్ ప్రూఫ్ కార్లు అంటే బహువచనం వాడావు కదా. ఒక్క బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చారు, అది కూడా లోపభూయిష్టమైనటువంటి కారు, షెడ్లో ఉండి బాగు చేయకోకుండా పంపించారు. మొదటి రోజున ఆయనతో పాటు నేను కూడా ప్రయాణం చేశాను. వినుకొండ వెళ్ళేటప్పుడు ఆ ఇక్కడ ఇంటి దగ్గర ఆ బుల్లెట్ ప్రూఫ్ కారు ఎక్కాం సఫారీ. ఖచ్చితంగా టోల్ గేట్ యువతలే అనుకుంటా, అవతల గుర్తులేదు. వెళ్ళేటప్పటికి లోపల ఏసీ సరిగా రావడం లేదు, పైన వర్షం పడతా ఉంది, అద్దాలన్నిటికీ మంచు పట్టింది, దోవ కనపడటం లేదు, క్వీ క్వీ అని వెళ్తా ఉంది. వెళ్ళే పరిస్థితి లేదు. దిగి ప్రైవేట్ వాహనంలో వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ దాకా ఎందుకబ్బా? ఇవాళ కోర్టులు ఏమన్నారు? మీ న్యాయవాదే, ప్రభుత్వం తరపు న్యాయవాదే. ఏమండి ఆ కారు బాగోలేదు మాట నిజమేను, స్పేర్ పార్ట్స్కి ఆర్డర్ ఇచ్చాము, అవి వచ్చేదాకా కొత్త కారు పంపిస్తాం అన్నారు. ఏంది నారా లోకేష్ గారు, మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే ట్వీట్లు, ఏం మాట్లాడారు మీరు, ఏమంటున్నారు మీరు? ఇది బుల్లెట్ ప్రూఫ్ కార్లు అంట, ఎందుకండి ఇంత పచ్చి అసత్యాలను ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం మీరు చేయటం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నా. అలాగే ల్యాండ్ క్రూయిజులు అన్నారు, 10 మంది సాయుధ గార్డులతో భద్రత. అయ్యా 10 మంది సాయుధ గార్డులతో భద్రత జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మట ఉండేది? ఇద్దరే ఇద్దరు, 10 మంది కాదు. మీరు కేటాయిస్తే కేటాయించుండవచ్చు, వాళ్ళందరూ గార్డులు చుట్టుపక్కల ఉంటారు, ఇంటి చుట్టూరా. ఆయన వెంట ఎక్కడికన్నా వెళితే 2 మాత్రమే సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉంటారు, మీరు ఏర్పాటు చేసినటువంటి విధానం అది. ఈ విషయాన్ని మీరు గమనించాలని మనం చెప్పాలి. మీకైతే మాత్రం చాలా భద్రత కావాలి, జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మాత్రం భద్రత అవసరం లేదు అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నారు. నేను ఒకటి మనవి చేస్తాను.